రావాలనే తపన ఉంటుంది. కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంటారు, లేదంటే ఇంకెక్కడన్నా తప్పులు ఉంటే సరి చేసుకునే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. బట్ ప్రభుత్వం చూస్తున్నాం ఇంకా 4 నెలలు మిగిలిందంటే ఇంకా అరాచకం పెరిగిపోతున్న పరిస్థితి. ఎక్కడ కూడా వేధింపులు తగ్గటం లేదు, కేసులు తగ్గటం లేదు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టడం, ఆయన బయటకు రావడం ఇవన్నీ కూడా చూసిన పరిస్థితి. బట్ ఇంకా కేసులు పెట్టడం ద్వారా మేము అదే సాధిస్తాం, మేము రేపు పొద్దున ప్రజలకు ఇదే చెప్పబోతామని అనుకుంటున్నారా? ప్రజలను తక్కువగా అంచనా వేస్తుందా ఈ ప్రభుత్వం? లక్ష్మణ్ గారు. విజయ్ గారు, మీకు, తులసిరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రేక్షకులకు నమస్తే. వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ కాలంలో తీసుకున్నటువంటి విధాన నిర్ణయాలను, అమలు చేసినటువంటి నిర్ణయాలపైన సమీక్ష చేస్తుంది అనే ఒక ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే పోలవరం పైన గతంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను రుజువు చేసే ప్రయత్నంలో భాగంగా అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీ అంటూ వేసి 3000 కోట్ల పైచిలకు అవినీతి జరిగిందని ఆ పేరు చెప్పి రివర్స్ టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ సంస్థను మార్చి పోలవరం నిర్మాణాన్నే సంక్షోభంలోకి నెట్టింది. దానితో మొదలుపెట్టినటువంటిది సరే ప్రజావేదికను కూల్చడం, ఔటర్ రింగ్ రోడ్డు, ఇసుక, ఉచిత ఇసుక, అన్ని అంశాలు అవినీతిలో ఊరుకుపోయాయని ఆరోపణలు ఆ రోజు చేశారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో వాటిపైన కేసులు పెట్టడం కానీ, నిజాలు నెగ్గుదేల్చడం కానీ, బాధ్యులను శిక్షించడం కానీ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ జాబితా చిట్టాను తయారు చేసి పెట్టుకుని, సిద్ధంగా పెట్టుకొని, టీఐడిని ఆయుధంగా మలుచుకొని లేదా లొంగుపరుచుకొని ఈరోజు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నికలకు ముందు కేసులు పెడుతూ ఏసీబీ కోర్టు ముందు ఇవాళ వాటిని దాఖలు చేస్తూ అధికార దుర్వినియోగంతో ప్రధాన ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసి ఒక గందరగోళాన్ని, ఒక అనిశ్చిత వాతావరణాన్ని రాష్ట్రంలో నెలకొల్పి రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలి, అధికారాన్ని కొనసాగించుకోవాలి అన్న కుటిల రాజకీయ నీతితో, దుర్బుద్ధితో ఇవాళ కేసుల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికీ 6 కేసులు అంగళ్ళ కేసు మినహాయిస్తే మిగిలినటువంటి 5 కేసులు కూడా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఫైబర్ నెట్ కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, అమరావతిలో భూములకు సంబంధించి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములకు సంబంధించి కావచ్చు, ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కావచ్చు. ఇప్పటి వరకు పెట్టారు, ఇంకా పట్టబోయేటువంటి కేసుల జాబితా కూడా ఎంత ఉందో ఎవరికి తెలియదు. పెట్టడం అయితే పెడతారు, ఆ కేసులు పెట్టడంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడిని ఒక ప్రత్యేక విభాగంగా మార్చుకునేసింది. అది ఒక భాగం. ఈ కేసుల్లో ఏ ఒక్కటి కూడా రుజువు చేసేటువంటి ఆధారాలను సేకరించిన దాఖలాలు కనిపించడంలా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూసినా, ఫైబర్ నెట్ కేసు చూసినా, ఔటర్ రింగ్ రోడ్డు చూసినా, ఏ కేసు చూసినా దేనికి ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనిపించదు. ఎందుకంటే ఉంటే ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టవచ్చు, లేదా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి కేసులు ఉన్నాయి, వాటిల్లో అయినా
ఆధారాలను చూపెట్టవచ్చు, కానీ చూపెట్టడం లేదు. అందువల్ల ప్రజలకు అర్థమైపోయింది ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కుట్రపూరిత కేసులు మాత్రమే. ప్రత్యర్థులని కట్టడి చేయడానికి, అబ్బాసుపాలు చేయడానికి, ప్రతిష్ట దెబ్బకొట్టడానికి, తనతో పాటు వాళ్ళు కూడా అవినీతి పరులే అనే ముద్ర వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విఫల ప్రయత్నమే అనే భావన ప్రజల్లో వచ్చేసింది. అది ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలోనే కాదు, పొరుగునున్నటువంటి తెలంగాణ తెలుగు రాష్ట్ర ప్రజల్లో కానీ, ఇరుగు పొరుగునున్నటువంటి కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కానీ, దేశవ్యాప్తంగా కానీ విదేశాల్లో కానీ ఈ భావన వచ్చేసింది. దానితో ఓటమి భయం పట్టుకునేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. వాతావరణం మారే కొద్దీ అధికార పార్టీకి ఓటమి భయం పుట్టుకున్నది. ఇప్పటి వరకు సహకరిస్తూ వచ్చినటువంటి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తూ వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కూడా ఎందుకంటే అంతో ఇంతో వాళ్లకు ఇది అపఖ్యాతి కూడగట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు భావించారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఈ పనులు చేయగలుగుతున్నాయంటే ఒకవైపున రాష్ట్రానికి చేయాల్సిన మేలు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని ఒత్తాసు పలుకుతున్నారంటే మోడీ గారి మద్దతు లేకుండా జరుగుతుందా అనే భావన కూడా బాగా పదిలి పడిపోయింది. దాని నుంచి బయటపడడానికి ఇవాళ వాళ్ళు కేంద్రంలో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పురంధేశ్వర గారిని టార్గెట్ చేయడంతో విజయసాయి రెడ్డి గారు, ఆమె ఓపెన్గా ఇవాళ యుద్ధం ప్రకటించినట్టుగానే కనిపిస్తుంది. విమర్శలు చేస్తున్నారు మద్యం దానికి సంబంధించి, ఇసుకకు సంబంధించి, భూములకు సంబంధించి, ఈ మాఫియాల కార్యకలాపాలపైన ఆమె గళమెత్తారు ఆమె అధ్యక్షురాలు అయినప్పటి నుంచి. ఇవాళ ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన తర్వాత ఇంకా ఉపేక్షించకూడదని భావించారో ఏమో, ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖాస్త్రాన్ని సంధించారు. అందులో ఉన్నటువంటివి ముమ్మాటికి వాస్తవాలు. పదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇతరులు వాళ్ళందరూ కూడా రకరకాల కారణాలు చెప్పి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని బెయిల్ మీద బెయిలు, వాయిదాల మీద వాయిదాలతో ఇవాళ బయట కొనసాగుతున్నారు, అధికారాన్ని చలాయిస్తున్నారు, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేశారు, మానవ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాచారు, ఒక స్టేట్ టెర్రరిజాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారనేటువంటిది ముమ్మాటికే నిజం. దీనికి తోడు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగానే ఉన్నటువంటి, కొనసాగుతున్నటువంటి ఆయన సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వీటి మీదనే వేశారు. ఏకంగా తెలంగాణ నుంచి ఆ కేసుల్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి మధ్య ఉన్నటువంటి బంధం వల్ల ఆ కేసులు ముందుకు అడుగుపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి, మోడీ గారికి పరోక్షంగా ఉన్నటువంటి బంధం వల్ల కూడా ఆయన ఆ మాట చెప్పకపోయినా, అందువల్ల కూడా సిబిఐ ముందుకు అడుగు వేయకుండా ఆగిపోయింది. సిబిఐ వైఖరిని ప్రశ్నిస్తూ, అలాగే ఆ రాష్ట్రంలో ఉంటే కేసులు విచారణ ముందు అడుగు పడవని ఒక నిర్ధారణకు వచ్చిన పూర్వ